జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎన్నో బాధలలో కొట్టుముట్టాడుతున్న ఈ రోజులలో ఒక ఫ్యామిలీ సుమన్ టీవీ దగ్గరకు వచ్చింది. మాకున్న ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక సామాజిక స్పృహ మాకుందని గమనించి మా దగ్గరకు వచ్చినందుకు ఫస్ట్లీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కష్టమైన ప్రాబ్లంలాగా అనిపించింది కొంత వినంగానే నాకు. నా పక్కన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు, ప్రియా చౌదరి గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. అమ్మ నమస్తే. మేము విలువంగానే వచ్చినందుకు చాలా సంతోషం ఫస్ట్లీ. అండ్ చాలా సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మరి ఈరోజు అమ్మ సార్ మన దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. సో వీళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే వచ్చి స్వయంగా చెప్పుకుంటారు. సార్ రండి, మీరు కొంచెం ముందుకి. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అమ్మ, కూర్చోండి. సో యాక్చువల్గా ప్రాబ్లం ఎవరిది? మీ పేరమ్మా? నా పేరు అంజుమ్ బేగం. అంజుమ్ బేగం. మీ పేరు సార్? నా పేరు రండి. సో మీరేమవుతారు ఆమెకి? ఆహా, అక్క మీరు తమ్ముడు? తమ్ముడు. అమ్మ కదా. అమ్మ మీ పేరు? నా పేరు రజ్బుడిసా బేగం. ఏ ప్రాబ్లంతో వచ్చిండ్రు అనేది ఇప్పుడు వాళ్ళే చెప్తారు. అమ్మ చెప్పండి. మేడం, మేరా నామ్ అంజుమ్ బేగం హై, మై మౌలాలీకి రహనే వాలి హూ, మై ఎంఎస్సీ మైక్రోబయాలజీ క్వాలిఫైడ్ హూ. ఓకే. మీరు షాదీ డాక్టర్ జవాద్ అలీ ఖాజా సే 2014 20 జూన్ మే మీరు షాదీ ఇవి. ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజిస్ట్ హై డాక్టర్ జవాద్. ఓకే. హీ వర్క్డ్ ఇన్ కేర్ బంజారా హిల్స్, యశోదా హాస్పిటల్స్ ఆర్ తుల్సీ హాస్పిటల్ మే కామ్ కరా హో. అబ్ మే అభి షాదీకే బాద్ కుచ్ సాల్ తక్ సహీ థా, ఉస్కే బాద్ మేరే సాత్ ఫిజికల్ హెరాస్మెంట్. కొంచెం అంజుమ్ గారికి తెలుగు ప్రాబ్లం కాబట్టి నేను చిన్నగా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. ఆవిడకి పెళ్ళయింది ఒక డాక్టర్తోనయింది. ఆయన వెల్ నోన్ డాక్టరు, ఆయన కేర్లో యశోదాలో తులసి హాస్పిటల్లో పనిచేసిండ్రు ఆల్రెడీ. పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టినరమ్మా? బచ్చేవే మేడం. కితే దో బచ్చే. ఇక్కడ దాకా వచ్చిండ్రమ్మా, అట్లా డార్క్నెస్లోనే ఉండకుండా ముందుకొచ్చి మీ ప్రాబ్లం ఏందో మీరు రివీల్ చేయండి. పెళ్ళి తర్వాత మంచిగా ఉండే మేము, కానీ డోరీ హెరాస్మెంట్ కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుండే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేస్తుండే. అయితే ఒకసారి కొడితే మా మమ్మీ వాళ్ళు పిలిచి ఇక బాండ్ పేపర్ పైన రాసినారు. మీరు ఇంత కట్నం ఇచ్చిండ్రా? వాళ్ళు ఏం అడిగితే 6 లాక్ ఇచ్చినాం, గోల్డ్ ఇచ్చినాం, ఇంకా అన్ని ఇచ్చినాం. మీకు ఈ విషయం తెలుసా, డౌరీ ఇవ్వడం కూడా తప్పే అన్న విషయం తెలుసా? మా అక్క వాళ్ళది ఒక ఫ్యూచర్ ఉంది, మంచిగా ఉంటారు, బాగా చూసుకుంటారని వాళ్ళ డిమాండ్ని వాళ్ళు అగ్రీ చేసి మేము ఇచ్చినాం మ్యామ్. ఈయన టార్చర్ చేసిన అన్ని అలా హ్యాండ్ రైటింగ్తో రాసి ఆయన సంతకం కూడా ఉంది సార్, చూడండి సార్. ఇది అతని ఓన్ హ్యాండ్ రైటింగ్? అవును సార్. ఇప్పుడు ఇది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, సంబంధం ఎవరు తెచ్చారు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది మేడం. న్యూస్ పేపర్లో యాడ్ చేస్తే, న్యూస్ పేపర్లో యాడ్ చూసి వాళ్ళు కాల్ చేస్తున్నారు. అమ్మ మీకు పేపర్లు చూసిండ్రు, ఎంక్వైరీ చేసుకున్నారా వాళ్ళ గురించి? అలా ఫ్యామిలీ చేసినా మేడం, ఎందుకంటే చాలా పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఫంక్షన్ హాల్స్ ఉన్నారు, అంతా మంచి వాళ్ళు, చాలా సైలెంట్ మనిషి, ఎవరి దగ్గర పోడు, చాలా మంచి బాబు అని బస్తీ వాళ్ళు చెప్పిండ్రు మేడం. ఇప్పుడు 6 లక్షలు కట్నం ఇచ్చారు, 6 లక్షలు 2,50,000, అల్ రహీం ఫర్నిచర్, ప్రతి వస్తువు ఆమె ఎంత డిమాండ్ చేసింది, ఏమేమి కావాలన్నది, ప్రతి ఉంగురము గడియారము ప్రతి ఒక్కటి ఇచ్చాను మేడం. సో మరి ఇక్కడ మీకు అంటే మీ అత్త కూడా ఇక్కడ డిమాండ్ చేసింది అని అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, మీ అత్త బాగా చూసుకునేదా మిమ్మల్ని? నే మేడం, షీ యూస్ టు టార్చర్ మీ అలాట్, మై ఫాదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, 3 సిస్టర్ ఇన్ లాస్, మై దూసరి షాదీ కరాతి హూ మేరే భాయ్ కు, డాక్టర్ హే కయ్యో లేడీస్ మిల్తే తుమాకు డైవర్ట్ దిలాతి హూ, ఏ దిలాతి హూ, మెంటల్ టార్చర్ కర్తే థే మేడం, ఆర్ డౌరీ అడిషనల్ డౌరీ లేకర్ ఆనా, అడిషనల్ డౌరీ కే లియే మీకు బోల్తే థే, మేరే బ్రదర్స్ ఇంజనీయర్స్ హే, మేరే ఫాదర్ సిసిఎంబికే హే, డౌరీ కే లియే సతాతే థే బోత్, మేరా ఏ పూరా పైసా లేకే వో ఘర్ బనాయా ఇన్ డైమండ్ హిల్స్ కాలనీ ఇంద్రా నగర్ నియర్ భారత్ ఫంక్షన్ హాల్. అభి క్యా కర్ రే, కహా హై ఆప్కే హస్బెండ్? అభి ఎట్ ప్రెజెంట్ హీ ఈస్ వర్కింగ్ విత్ గాబా హాస్పిటల్ హర్యానా యమునా నగర్ మే జాబ్ కర్ యా నహీ హై, యహాన్ పర్ నహీ హై. ఇది ఫ్యామిలీ ఫోటో చూడండి సార్. ఏ షాదీ కా టైం పే? అవును సార్, పెళ్లి పెళ్లి రోజు సార్. అది ఈ బ్లూ చీరలో ఉన్నది తోటి కొడలమ్మా, కో సిస్టర్. పెళ్లి చేసిన తర్వాత 10 డేస్ ఒక రంజాన్ ఒక నెల తర్వాత ఆమె చాలా సతాయించిండ్రు. వీళ్ళ డాడీ వెళ్ళినాడు, మీ అమ్మాయికి రొట్టె చేయరాదు అది ఇది అని
ఆ రొట్టెలు గిట్ట మొత్తం వాళ్ళ నాయన ముఖం మీద కొట్టేసి తీసుకెళ్ళండి అని చెప్తే మేము తెచ్చి ఒక 20 రోజులు పెట్టి అంతా వాళ్ళ ఇంట్లో ఏం పిండి తింటారు, ఏం బియ్యం తింటారు, ఏమేం చేస్తారు అన్నీ నేర్పించి పంపించాను మేడం. ఒకరోజు సడన్గా 20 ఫిబ్రవరి 2023లో మా బాబా పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి పారిపోయినాడు మేడం. మేడం 20 ఫిబ్రవరి 2023 రోజు జవాద్ అలీ ఖాజా హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద హౌస్ స్విచింగ్ ఆల్ సీసీటీవీ కెమెరాస్ మొబైల్ ఫోన్. ఐ కాల్డ్ హిమ్ సో మెనీ టైమ్స్ బట్ హీ డింట్ రెస్పాండ్. దెన్ ఆఫ్టర్ ఐ కాల్ టు హిస్ వర్క్ లొకేషన్ పంజాబ్. హీ యూస్ టు వర్క్ ఇన్ అనిల్ బాగి హాస్పిటల్ ఫస్ట్ పంజాబ్ ఫెరోజ్పూర్. ఓకే. బట్ ఫ్రమ్ దేర్ ఆల్సో వీ డింట్ గెట్ ఎనీ వేర్ హీ స్టేయింగ్ అండ్ ఆల్. దెన్ ఆఫ్టర్ దట్ మై ఉస్కే బాద్ ఉస్కే ఫాదర్ ఇన్ లాకు సబ్కు భీ ఇన్ఫర్మేషన్ దియే తో ఉన్ లోగ్ భీ పతా నీ హై బోలే. అభి ఉస్కే బాద్ హమ్ లోగ్ యే విష్ణువర్ధన్ రెడ్డి బోల్ కే జో మేరా అటెండెంట్ థా విష్ణువర్ధన్ రెడ్డి ఉస్కే ఓల్డ్ హౌస్ మదర్ ఇన్ లా కే ఘర్ మే సే టెనెంట్ థా వో. ఓకే ఓకే. టెనెంట్ భీ థా ఔర్ దోస్ట్ భీ థా. అబ్ వో సర్చ్ కర్కే బోల్తా హూం బోల్ కే బోలా తో హమ్ లోగ్ ఫిర్ ఉస్సే మాలూమ్ కరే తో ఉన్హే బోల్తా హూం బోల్ కే పతా నీ హై బోల్ కే బోలా. ఇక్కడ టెనెంట్ లాగా ఒక 5 ఇయర్స్ నుంచి ఉండే పాత ఇల్లు ఖాదర్ సాహెబ్లోనే ఉండే, కొత్త ఇల్లు ఇప్పుడు మా అక్క వాళ్ళ బంగారం అన్ని అమ్మేసి ఒక కొత్త ఇల్లు కట్టున్నారు కదా. వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. మీ బావ ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి? అవును, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండే. మా బావ ఎట్లా చెప్తున్నా అంటే వేరే ఒక పూర్ పీపుల్ ఉన్నాడు, ఆయన ఒక స్టూడెంట్ ఉన్నాడు, మనం వాళ్ళకి నేను డాక్టర్ ఉన్నా కొంచెం కైండ్ ఉండాలి, మనం సపోర్ట్ చేయాలంటే ఓకే పర్లేదు, ఒక అబ్బాయి ఉన్నాడు సపోర్ట్ చేయాలి ఇది మంచిది అని మేము అనుకున్నాం. కింద వాళ్ళు ఉన్నారు మా బావాలు, పైన అటెండెంట్లో పిలుద్దామంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు విష్ణువర్ధన్ రెడ్డి అని. విష్ణువర్ధన్ రెడ్డి మీ బావాల ఫ్రెండ్ ఎవరైతే మీరు చెప్తారో టెనెంట్ ఉన్నా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇదిగోండి చూడండి మేడం, ఆయన ఇల్లు పైన ఉన్నాను కదా సార్ చూడండి సార్. అంటే మీరు అడుగుతున్నారు, ఆయన గురించి అడుగుతున్నారని సూసైడ్ చేసుకున్నాడు ఆయన? మీరు కాల్ చేస్తే వాళ్ళు పోలీస్ కుషిగూడ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయి మొబైల్ తీసుకొని వాళ్ళ అక్కకి కాల్ చేసినారు. వాళ్ళ అక్క పేరు తులసి ఉన్నారు. ఒక నిమిషం, నాకు ఇక్కడ ఒక్క విషయం చిన్న క్లారిటీ. అది మీ బావ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటాడు ఆయన, అంతేనా? వీళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు అతను రెంట్కున్నాడు, వీళ్ళు ఇల్లు కట్టుకుని వచ్చిన తర్వాత అగైన్ వీళ్ళ దగ్గర ఉన్నాడు. మళ్ళీ మీ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు? షిఫ్ట్ అయ్యాడు. అంటే వీళ్ళు ఎక్కడుంటే అతను అక్కడ ఉన్నాడు. ఓకే. సో ఆయన మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, అంతేనా? ఓకే. ఆ రోజు వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ అక్క వచ్చి మేము చాలా షాక్ అయిపోయినాము. ఆ రోజు ఏమన్నారంటే మా బ్రదర్ సూసైడ్ ఎందుకు చేసుకున్నారంటే మీ బావ వల్లనే, మీ బావ ఒక హోమోసెక్షువల్ వాడు. సెవెంటీన్ నుంచి మా తమ్ముడిని ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. మా తమ్ముడు సూసైడ్ చేయ ముందు నాకు 2 లెటర్స్ సూసైడ్ లెటర్స్ ఇంకా ఒక ప్రామిసింగ్ నోట్ అని ఒక రాసి వాట్సాప్లో పంపించినాడు అని కుషిగూడ పోలీస్ వాళ్ళకి చూపించినారు. ఒక జవాద్ అలీ ఖాజా ఒక డాక్టర్ నోట్ ఉంటుంది, నోట్ పైన రాసింది. నేను ఏమని రాశాడు? నేను జవాద్ అలీ ఖాజా, నేను విష్ణువర్ధన్ రెడ్డి నీకు పెళ్లి చూసుకుంటాను, నేను నీతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను 2017 నుంచి. 2 లెటర్స్ ఆయన రాసి ఇచ్చిండు విష్ణువర్ధన్ రెడ్డిని. కాదు, కింద మీ బావగారి సంతకం ఉందా? కుషిగూడ పోలీస్ స్టేషన్ లో కాపీ ఉందా మీ దగ్గర? ఇప్పుడు కుషిగూడ పోలీస్ స్టేషన్ మాకు ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు. కుషిగూడ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి ఉన్నారు. అవును, కుషిగూడ కాపీస్ అని వాళ్ళ అక్క ఈయన చనిపోయిన తర్వాత వచ్చి రివీల్ చేసింది. చిత్రంగా ఉంది అసలు. ఇట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంతేగా, ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. నాకు ఐఎమ్ స్పీచ్లెస్ రియల్లీ.